అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నా? చాలా రోజుల తర్వాత కలిసి. అవును, చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను బాగా ఉన్నా. పుష్పాలు టూలో మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. పుష్పాలో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అసలు ఆ వీడియో చూస్తేనే ఎంత బాగుంటాయి, ఎంత బాగుండదు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. పుష్ప టూ సంగతి ఏంది? చేస్తున్నాను. పుష్ప టూ కూడా జరుగుతుంది. అందులో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చాడు ఇప్పుడు ఇందులో. అప్పుడు అందులో కట్ అయ్యాయని చాలా బాధపడితే ఇందులో ఫుల్ లెంత్ అని చెప్పాడు. ఆల్రెడీ ఇప్పుడు ఒక రెండు సీన్స్ చేసి ఇంకా జరుగుతుంది షూట్. ఓకే, ఎలా ఉండిపోతుంది అనుకోవచ్చు మరి? నెక్స్ట్ రేంజ్ ఇంకా ఇప్పుడు కేజీఎఫ్ 2కి ఎలా ఉండేను దాన్ని మించి ఉంటుంది. ఓకే. ప్రభాస్ మూవీ అసలు బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో సినిమాలు ఇప్పుడు ప్రభాస్ గారు డార్లింగ్ మనకు కనిపించలే. ఇప్పుడు వస్తుంది మరి ఆది పురుషు కూడా చూస్తుంటే అది కూడా అంతంత మాత్రం అయిపోయింది. సలార్ మీద ఎక్స్పెక్టేషన్ హై ఎక్స్పెక్టేషన్ పెట్టున్నారు ఫ్యాన్స్ అందరూ. ఎలా ఉండిపోతుంది అనుకోవచ్చు? నాకు తెలిసి దాదాపు ఒక 5-6 ఇయర్స్ అవుతుంది అనుకుంటా ప్రభాస్ గారిని మాస్లో చూసి. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు చిన్న ట్రీజర్ వదిలారుగా, ఆ ట్రీజర్తోనే గూస్ బంప్స్ వచ్చాయి. తను ఆ చెప్పే విధానం అంటే ప్రశాంత్ నీల్ గారిది ఒక స్టైల్ ఉంటుంది. అంటే ఒక బ్లాక్ కలర్ బూడిద లాంటి దాంట్లో ఫ్రేమ్లు అదే ఫ్రేమ్స్ పెట్టాడు. మనకు కొన్ని కేజీఎఫ్ లాగా అనిపిస్తుంది, కానీ ప్రభాస్ కట్అవుట్ చూడగానే అందరు మా అంటే ఇంకా నెక్స్ట్ రేంజ్కు ఉంచుకున్నారు. నాకు తెలిసి సలార్ అనేది ప్రభాస్కి ఒక మైలురాయిలాగా ఉండిపోతుంది అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులు ప్రతి ఒక్కళ్ళు ప్రభాస్ దగ్గర నుంచి యాక్షన్ అనేది బాగా కోరుకుంటారు. ఆయన జస్ట్ మీరు చూసినట్టున్నారు, జస్ట్ ఇలా అన్న షార్ట్కే కొన్ని లక్షల లైక్స్ మిలియన్ లైక్స్ వచ్చాయి. అండ్ ఇంకా చాలా ట్రెండింగ్లో కూడా ఇంకా పెరుగుతూ ఉంది. అది వరల్డ్ వైడ్గా చాలామంది ఆసక్తికరంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ స్టార్ మన ప్రభాస్ గారు. సో నేను అనుకుంటున్నాను ఈ సినిమాతో మళ్ళీ కమ్బ్యాక్ అవుతాడు, చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అని ఇప్పుడు వరకు ట్రీజర్ చూస్తే థియేటర్లో 4:30 ఈవినింగ్ మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా చూసే విధంగా తీసేటోళ్ళు. కానీ ఎర్లీ మార్నింగ్ 5:30 ప్లాన్ చేస్తే ఏదో ఉంది, ఏదో సంథింగ్ అయినా అందరూ ఎక్స్పెక్ట్ చేసడం జరిగింది. మీరు అసలు ఫీల్ అయ్యారు? యాక్చువల్గా చెప్పాలంటే నేను కూడా అంటే ఏ సినిమా అప్డేట్ వచ్చినా నేను ఫస్ట్ చూస్తుంటాను. మేము షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:00 రెడీ అవుతాం. అది మాకు సినిమా వాళ్ళకు అలవాటు అయింది కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పెట్టగానే ఒక 5 మినిట్స్ ఏమి అవ్వగానే చూసేసాను అనమాట. యాంగ్జైటింగ్ ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది అసలు ఏంటి ఎలా ఉండబోతుంది ఏంది అని. ఒక రేంజ్లో చూపించారు. నాకు తెలిసి ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ప్రభాస్ గారిని ఇప్పటి వరకు మన బాహుబలి అంటే కట్అవుట్ కట్ మనం చూసాం, అంటే బాలకృష్ణ సింహాలు అవి సంథింగ్ చూసుకుంటే దీంట్లో డైనోసార్తో పోల్చడం అనేది మనం గమనించవచ్చు. అసలు దాంతో పోలిస్తే అసలు ఎలా అనిపిస్తుంది? అంటే డైనోసార్తో అంటే ఆల్రెడీ అతను డైలాగ్ చెప్తూ ఉంటాడు అనమాట. ఒక అతను మీరు అన్నీ చూసుంటారు, జురాసిక్ పార్క్లో డైనోసార్ని చూసి ఉండరు, డైనోసార్ వస్తుంది అని చెప్పి చిన్న హింట్ ఇచ్చాడు. అంటే ఆ రేంజ్లో మీద పడిపోతాడు అనేసి ఉంటుంది. అంటే ఆపోజిట్ వాళ్ళకి ఆ రేంజ్లో పడిపోతాడు మీద డైనోసార్ లాగా, మీరు ఒక కొత్త రకమైన యాక్షన్ చూడబోతున్నారని చెప్పి హింట్ ఇచ్చాడు. అదే నేను కూడా కోరుకుంటున్నాను, ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అలాగే కోరుకుంటున్నారు. చాలా రోజులైన చూసి ఆ ఆకలిని అంతా తీరుస్తాడేమని కోరుకుంటున్నాను. అది ఇప్పుడు మనం కేజీఎఫ్ చూస్తాం, కేజీఎఫ్ 2 చూస్తాం. ఆ సినిమా ఆల్రెడీ మనకి మైండ్లోకి అది అలవాటు పడిపోయి మనం, అదే తరహాలో కూడా ఇది సలార్ అనేది కూడా టీజర్ చూస్తే అలానే అనిపిస్తుంది. జనాలు యాక్సెప్ట్ చేస్తుంటావా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే యాక్చువల్గా అందులో వచ్చిన అతను యాష్ గారు. అండ్ ఇంకోటి అది ఆ మామూలుగా ఫస్ట్ కేజీఎఫ్ తీసినప్పుడు ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు. మామూలుగా తీశారు, తర్వాత పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. 2 వచ్చేసరికి మళ్ళీ అందరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అదేవిధంగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయి. అందులోను ఆ మాస్ డైరెక్టరు మన మాస్ హీరో ఇద్దరు ఇప్పుడు కలిశారు. యాష్ అనేవాడు ఆ సినిమాతోనే అంటే తెలిసింది. మరి ప్రభాస్ మనకి మనకు ఎప్పటి నుంచో యోగి, ఒక ఈశ్వర్. అసలు యోగి సినిమాలో మామూలు ఉండదు రాఘవేంద్ర. ఆ మాస్ ఎలిమెంట్స్ దానికి మించి ఒక ఇంకా చిత్రపతి నాకు తెలిసి వాటిని అన్ని మించి ఒక 1000 రెట్లు ఎక్కువగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మా నాన్న పానీ స్టార్, మనం ఓన్లీ ఇక్కడ ఏపీ లేదంటే తెలంగాణ గురించి ఉండదు. అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న హీరో అయిన అలాంటిది ఇప్పుడు అసలు అది చూసుకుంటే టీజర్ చూసుకుంటే దానిలో ఒక డైలాగ్ ఉంటే బాగుండు అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. అది నేను కూడా అదే అనుకున్నాను. ఆ డైలాగ్ అది వేరే యాక్టర్తో చెప్పించారు కదా. ఆ డైలాగ్ లాస్ట్ ఎండింగ్లో ఆయన ఒక చిన్న డైలాగ్ ఆయన చెప్తాడేమో అనుకున్నాం, కానీ యాక్షన్తోనే జస్ట్ అనే ఒక చిన్న శబ్దంతోనే మనకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి చూపించాడు అంతే. అని ఇప్పటి వరకు మన పుష్ప సినిమా అంటే పెద్ద పెద్ద పానీని మూవీలో చేశారు కదా, మరి సలార్ లాంటి ప్రభాస్ గారితో డిఫరెంట్ ట్రై చేయలేదా? యాక్చువల్ చెప్పాలంటే సలార్లో వచ్చింది నాకు. సలార్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, చెప్పొద్దు రివీల్ చేయొద్దు. ఆ క్యారెక్టర్ వచ్చింది, మంచి క్యారెక్టర్ ఉండే నాకు డేట్స్ క్లాష్ అయ్యలేదు నేను. సో అది కంటిన్యూ అంటే అది కూడా కంటిన్యూస్గా కావాలన్నమాట. ఇప్పుడు పుష్ప టూకి కూడా ఎలాగో బల్క్గా డేట్స్ ఇస్తున్నాము, అలాగే అది కూడా బల్క్ వేయాలి. అప్పుడు ఆల్రెడీ నేను ఒక 5 ప్రాజెక్ట్స్ ఒప్పుకొని ఉన్నా, మళ్ళీ అందులో నాకు పుష్ప టూ వచ్చింది.
సో ఇంకెందుకులే అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళ ఆల్టర్నేట్ వేరే వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు పుష్పగానికి ఏం మూవీస్ చేస్తున్నారన్న? ఇంకా వెబ్ సిరీస్లు జరుగుతున్నాయి, మూవీస్ ఒకటి ఓసీ అని కూడా జరుగుతుంది రిలీజ్కి, అంటే ఇంకా దగ్గరలో ఉన్నాయి. ఇంకోటి రికార్డ్ బ్రేకింగ్ అనేసి మన జయసుధ గారు అబ్బాయి ఉన్నాడు కదా, తను అది కూడా చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ఇంకో కొన్ని సినిమాలు పేర్లు పెట్టలేదు, జరుగుతున్నాయి. మనం చూసుకుంటే ప్రసన్న నీల్ గారితో హీరోయిన్కి అంత క్యారెక్టర్ అనేది అంత మన ఇంపార్టెంట్ అనిపించదు, దీంట్లో కూడా ప్రభాస్ గారితో ఉన్నాయి, అది కూడా అలా అనిపిస్తుంది. అంతే మరి, ఇప్పుడు యాక్షన్ మూవీలలో ఎలా ఉంటాయి చెప్పండి. యాక్షన్ మూవీకి వచ్చేసరికి హీరోయిన్స్ అనేది కొద్దిగా ఓన్లీ సాంగ్స్కి మాత్రం పరిమితంగా ఉంటారు, ఉందా లేదా, ఎందుకంటే అందరు ప్రేక్షకులు వస్తారు కదా. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు వచ్చినప్పుడు డ్యాన్సులు ఆ సాంగ్స్ కూడా కొన్ని కావాలని చూసుకుంటారు, ఇంకా కొన్ని ఆమ్యామ్యా ఉంటాయి అవన్నీ కావాలని చూసుకుంటారు. సో దానికోసం అని చెప్పేసి హీరోయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇంకోటి అమ్మాయిలు కూడా వస్తారు కదా మెయిన్, అంటే హీరోయిన్ ఎలా ఉంటుంది తర్వాత వాళ్ళని చూసుకొని వీళ్ళు కూడా ఫాలో అవుతుంటారుగా, అలాగే కంపల్సరీ హీరోయిన్ అయితే ఉంటుంది, సాంగ్స్ కూడా ఉంటాయి. సరే చూద్దాం, సలార్ ఎదురు చూస్తాం ఎలా ఉంటుందని ఫ్యూచర్లో చూద్దాం రిలీజ్ అయిన తర్వాత.